కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, మైదుపూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గుండ్లకుంట శ్రీరాములు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బీసీ కమ్యూనిటీకి చెందిన నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గతంలో మనం అందరం చూసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ సొంత స్వలాభాలకు తప్ప దేశానికి కానీ మనకు కానీ పేద కుటుంబాలకు కానీ ఉపయోగపడే పరిస్థితి ఏమాత్రం ఉండదు. ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళ సొంత స్వలాభాలకు తప్ప ఈ ప్రాంతీయ పార్టీలు వేరే దానికి ఉపయోగం ఉండదండి. అది పోను, ఈ రెండు దెబ్బలు కూడా ఒకసారి తెలుగుదేశానికి, ఒకసారి వైఎస్ఆర్సీపీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ జరిగిన తరుణంలో ఆ ప్రభుత్వాలు ఏ విధంగా పరిపాలించిన విషయం కూడా మనకు తెలిసింది. ఇన్ని రోజులు మనము కట్టిన అప్పుడున్న ఇందిరమ్మ ఇల్లు తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక ఇల్లు లేదు. ఏం చేసినా గానీ ఇల్లు అంతా మోసం టక్కరగా చేసిన విధానం తప్ప సక్రమంగా పేదవాడికి న్యాయం జరిగే విధంగా పరిపాలించిన దాఖలాలు లేవు. కనుక మనకు ఇన్ని సంవత్సరాల నుంచి పరిపాలించి కాంగ్రెస్ ప్రభుత్వము దేశానికి ఈ ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు, మైదుకూరు అసెంబ్లీ ప్రజలు అన్ని కోణాల్లో ఆలోచించి తమ అమూల్యమైన శక్తివంతమైన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన సమయం ఇది. ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఈసారి వచ్చే ఎన్నికలు రాష్ట్ర గతిని మార్చే ఎన్నికలు. కేంద్రంలో 10 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ పాలన చూసాం, రాష్ట్రంలో గతంలో 5 ఏళ్ల పాటు చంద్రబాబు పాలన చూసాం, గత 5 సంవత్సరాలుగా జగన్ పాలన చూసాం. కాబట్టి మన జిల్లాలో ఒక ముత్తుక సామెత ఉంది, ముసలుడైనా బసిరెడ్డి మేలని. ఆ విధంగా ఇవన్నీ చూసిన తర్వాత ఏమైనా కాంగ్రెస్ పార్టీనే మేలురా, ఈ కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, మిగతా పార్టీలు కొందరి పార్టీలు అనే ఒక అభిప్రాయం ప్రజలకు వచ్చింది. ఈ నేపథ్యంలో కడప పార్లమెంటుకు పులివెందుల పులిబిడ్డ, కడప తల్లి కన్నబిడ్డ, రాయలసీమ రత్నాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముద్దుల బిడ్డ అయినటువంటి ఏపీసీసీ అధ్యక్షురాలు వచ్చేసి ఇక్కడ కడప పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద పోటీ చేస్తూ ఉంది. అదేవిధంగా మైదుకూరు అసెంబ్లీకి గుండ్లకంట శ్రీరాములు గారు, ఈ ప్రాంతం అందరికీ తెలుసు, సౌమ్యుడు, ధర్మదాత, సంఘసేవకుడు, యువకుడు, కాశీరెడ్డి నాయన భక్తుడు, ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి వ్యక్తి అటువంటి శ్రీరాములు గారు మైదుకూరు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. కాబట్టి అటు పార్లమెంటుకు ఇటు అసెంబ్లీకి హస్తం గుర్తు మీద ఓటు వేసి కడప పార్లమెంటు ఎంపీగా శర్మిలారెడ్డి గారిని, మైదుకూరు అసెంబ్లీ ఎమ్మెల్యేగా గుండ్లకొండ శ్రీరాములు గారిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను కోసం ఈరోజు మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలానికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే